Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 21వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మొదటిది గ్రామీణ యువతకు నైపుణ్య అభివృద్ధి కోసం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్తో గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మన భారతదేశంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ కోసం, నైపుణ్య అభివృద్ధి కోసం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్తో గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో దీని మీద మనల్ని ప్రశ్న ఎలా అడిగే దానికి అవకాశం ఉందంటే, 2018 డిసెంబర్లో గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామీణ యువతకు నైపుణ్య అభివృద్ధి కోసం ఈ క్రింది వాణిలో ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్తో. సో ఇక్కడ ఈ గ్రామీణ యువతకు కానీ పట్టణ యువతకు కానీ ఈ నైపుణ్యాల అభివృద్ధి కోసంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం ఉంది. ఆ పథకం దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన. దీనిని 2014 సెప్టెంబర్ 25న న్యూఢిల్లీలో వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ ప్రారంభించడం జరిగింది. దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన ఎప్పుడు ప్రారంభించారు? 2014 సెప్టెంబర్ 25న. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఎవరు? వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి నైపుణ్యాలని అభివృద్ధి చేసి దాని ద్వారా ఉపాధి అవకాశాలని పెంచడమే ఈ దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకంలో మొత్తం రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి పట్టణ భారతదేశం, అదేవిధంగా రెండవది గ్రామీణ భారతదేశం. ఈ పట్టణ విభాగం ఏదైతే ఉందో ఈ పట్టణ విభాగాన్ని వచ్చేసి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పేరుతో ఈ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. పట్టణ విభాగాన్ని దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పేరుతో ఎవరు అమలు చేస్తున్నారు? గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఈ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎవరు? నరేంద్ర సింగ్ తోమర్. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం యొక్క అతిపెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఎయిమ్స్ జజ్జర్ ప్రాంగణంలో ప్రారంభించబడింది. భారతదేశం యొక్క అతిపెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఎయిమ్స్ జజ్జర్ ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ భారతదేశంలోని అతిపెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని హర్యానాలోని జజ్జర్ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఎక్కడ ప్రారంభించారనేది మనకి చాలా ఇంపార్టెంట్. భారతదేశంలోని అతిపెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అయిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ప్రారంభించారు? హర్యానా రాష్ట్రంలోని జజ్జర్ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హర్షవర్ధన్ శ్రింగ్లా అమెరికాలో భారత రాయబారిగా నియమించబడ్డాడు. అమెరికాలో భారత రాయబారిగా హర్షవర్ధన్ శ్రింగ్లా నియమించబడడం జరిగింది. సో ఇతన్ని నియమించింది విదేశీ వ్యవహారాల మంత్రి. ప్రస్తుత విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు? సుష్మా స్వరాజ్. సో ఈయన ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ బంగ్లాదేశ్లో భారతదేశం యొక్క హై కమిషనర్గా ఉన్నారు. ప్రస్తుతం ఈ అమెరికాలో భారత రాయబారిగా ఉంది నవతేజ్ సర్నా. ఇతని తర్వాత ఈ హర్షవర్ధన్ శ్రింగ్లా ఈ అమెరికాలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా, బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ బంగ్లాదేశీ టాకా, బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్, బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనా, బంగ్లాదేశ్ యొక్క సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సయ్యద్ మహమ్మద్ హుస్సేన్. బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా, కరెన్సీ బంగ్లాదేశీ టాకా, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, బంగ్లాదేశ్ దేశం యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సయ్యద్ మహమ్మద్ హుస్సేన్. ఇది బంగ్లాదేశ్. అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క రాజధాని వాషింగ్టన్ డీసీ, దీని యొక్క కరెన్సీ యునైటెడ్ స్టేట్స్ డాలర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇతను అమెరికా దేశానికి 45వ ప్రెసిడెంట్. యుఎస్ యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్. అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆసియా లయన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆసియా లయన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. దీన్ని ప్రారంభించింది పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పేరు ఏషియాటిక్ లయన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఈ ప్రపంచంలోని చివరి ఆసియా ప్రాంతపు సింహాలు ఏవైతే ఉన్నాయో ఈ సింహాల్ని దాని సంబంధిత జీవావరణ వ్యవస్థని రక్షించడం ఈ ఏషియాటిక్ లయన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ప్రస్తుతం కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు? డాక్టర్ హర్షవర్ధన్. నెక్స్ట్, ఆసియా చెస్ ఛాంపియన్షిప్లో భారత చెస్ అంతర్జాతీయ మాస్టర్ క్రీడాకారిణి పద్మిని రౌత్ విజేతగా నిలిచారు. ఆసియా చెస్ ఛాంపియన్షిప్ 2018లో భారత చెస్ అంతర్జాతీయ మాస్టర్ క్రీడాకారిణి పద్మిని రౌత్ విజేతగా నిలవడం జరిగింది. సో ఈమె ఈ సింగపూర్ దేశానికి చెందిన కియాన్ యున్ గాంగ్ మీద గెలిచి ఈ విజయాన్ని సాధించడం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ ఆసియా చెస్ ఛాంపియన్షిప్లో మహిళల విభాగంలో విజేతగా నిలిచిన 8వ భారతీయ క్రీడాకారిణిగా ఈ పద్మిని నిలవడం జరిగింది. ఈ పద్మిని ఒడిశా రాష్ట్రానికి చెందిన చెస్ ఛాంపియన్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఆసియా చెస్ ఛాంపియన్షిప్ 2018 ఎక్కడ జరిగింది? ఆసియా చెస్ ఛాంపియన్షిప్ 2018 ఫిలిప్పీన్స్లోని మకాటీలో జరిగింది. దీంట్లో విజేతగా ఎవరు నిలిచారు? భారతదేశానికి చెందిన పద్మిని రౌత్. రన్నరప్గా సింగపూర్ దేశానికి చెందిన కియాన్ యున్ గాంగ్ గెలవడం జరిగింది. ఆసియా చెస్ ఛాంపియన్షిప్ 2018 ఎక్కడ జరిగింది? ఫిలిప్పీన్స్లోని మకాటీలో. దీంట్లో విజేత భారతదేశానికి చెందిన పద్మిని రౌత్. దీంట్లో రన్నరప్ కియాన్ యున్ గాంగ్. ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి? సింగపూర్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్గా ఊర్కెరి వెంకట్రామన్ ఎంపికవడం జరిగింది. భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్గా ఎవరు ఎంపికయ్యారు? ఊర్కెరి వెంకటరామన్ ఎంపికవడం జరిగింది. వినియోగదారుల రక్షణ బిల్లుకి లోక్సభ ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సో ఇక్కడ మోసాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ మోసాలని అరికట్టడానికి, అదేవిధంగా ఈ వినియోగదారుల్ని రక్షించడానికి వినియోగదారుల రక్షణ బిల్లు 2018 లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ వినియోగదారుల రక్షణ బిల్లు 2018 ఇంతకు ముందు ఉన్న వినియోగదారుల రక్షణ చట్టం 1986 స్థానంలో తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే జిల్లా స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెషన్ కమిషన్ని స్థాపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఈ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెషన్ కమిషన్ ఏదైతే ఉందో దీని యొక్క అధికారాలు ఏంటంటే, ఈ ప్రస్తుత బిల్లు ప్రకారం 1 కోటి రూపాయల విలువైన ఫిర్యాదుల్ని ఈ జిల్లా స్థాయిలో ఉన్న ఈ కమిషన్ పరిశీలించడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఉన్న ఈ వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ జిల్లా స్థాయిలో ఉన్న ఈ కమిషన్ వచ్చేసి 20 లక్షల రూపాయల విలువైన ఫిర్యాదుల్ని మాత్రమే పరిశీలించేది. సో దాన్ని ఇప్పుడు కోటి రూపాయలకి పెంచడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే ఈ కమిషన్లు వచ్చేసి 1 కోటి నుంచి 15 కోట్ల ఫిర్యాదుల వరకు ఇవి పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న కమిషన్లు ఏవైతే ఉన్నాయో ఈ కమిషన్లు వచ్చేసి 15 కోట్ల రూపాయల ఫిర్యాదుకు మించి వాటిని పరిశీలించడం జరుగుతుంది. ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల మంత్రి, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి ఎవరు? రామ్ విలాస్ పాస్వాన్. సో ఇక్కడ మనకి ఈ బిల్లు చాలా ఇంపార్టెంట్, వినియోగదారుల రక్షణ బిల్లు 2018. దీన్ని ఏ స్థానంలో తీసుకురావడం జరిగింది? వినియోగదారుల రక్షణ చట్టం 1986 స్థానంలో తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జిల్లా కమిషన్ యొక్క అధికారం కానీ, అదేవిధంగా రాష్ట్ర కమిషన్ల యొక్క అధికారం, జాతీయ కమిషన్ల యొక్క అధికారాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆటిజం సెరిబ్రల్ పాలసీ, మానసిక వైకల్యం, బహుళ వైకల్య బాధితుల సంక్షేమం కోసం జాతీయ ట్రస్టు సవరణ బిల్లుని లోక్సభ ఆమోదించడం జరిగింది. సో మనం దీని గురించి 14 డిసెంబర్ 2018 కరెంట్ అఫైర్స్లో చెప్పుకోవడం జరిగింది. సో ఆ రోజున మనం చూసినట్లయితే ఈ ఆటిజం సెరిబ్రల్ పాలసీ, మానసిక వైకల్యం, బహుళ వైకల్య బాధితుల సంక్షేమం కోసం ఈ జాతీయ ట్రస్టు సవరణ బిల్లుని రాజ్యసభ ఆమోదించడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని లోక్సభ కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి ఈ బిల్లు ఏంటి, దీని గురించి డీటెయిల్స్ మొత్తం మనం ఈ 14 డిసెంబర్ 2018 కరెంట్ అఫైర్స్లో క్లుప్తంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దీనికోసంగా ఒకసారి ఈ 14 డిసెంబర్ 2018 కరెంట్ అఫైర్స్ క్లాస్ ఒకసారి చూసినట్లయితే దీని మీద క్లియర్ ఐడియా మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ ప్రభావశీల టీన్స్ జాబితాలో భారత సంతతికి చెందిన 3 విద్యార్థులు చోట దక్కించుకోవడం జరిగింది. సో దీని గురించి ఈ పలు రంగాల్లో విశేష కృషితో ఈ 2018 గాను ఈ ప్రపంచం పైన తమదైన ముద్ర వేసిన 25 మంది అత్యంత ప్రభావశీల టీన్స్, అంటే 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారి జాబితాని ఈ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించడం జరిగింది. సో దీంట్లో మన భారత సంతతికి చెందిన 3 విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. ఆ 3 విద్యార్థులు కావ్య కొప్పరపు, అదేవిధంగా రిషబ్ జైన్, అమిక జార్జ్. వీళ్ళు 3 కూడా ఈ టైమ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఈ 25 మంది అత్యంత ప్రభావశీల టీన్స్ 2018 జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది. దీంట్లో ఈ రిషబ్, అదేవిధంగా కావ్య వీళ్ళు వచ్చేసి భారతీయ అమెరికన్లు, అదేవిధంగా అమిక వచ్చేసి బ్రిటన్ వాసి.
నెక్స్ట్ వచ్చేసి రష్యాలో భూకంపం రావడం జరిగింది. సో ఇక్కడ ఈ భూకంపం యొక్క తీవ్రత 7.4గా నమోదైంది. ఈ భూకంప తీవ్రతని దేని మీద నమోదు చేస్తారు? రిక్టర్ స్కేల్ మీద నమోదు చేస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ రష్యాలో ఈ భూకంపం ఎక్కడొచ్చిందంటే కేమ్చాంటాలోని కమాండర్ దీవుల్లో ఇది రావడం జరిగింది. సో ఈ భూకంపం యొక్క తీవ్రత 7.4గా ఈ రిక్టర్ స్కేల్లో నమోదవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 1 పొజిషన్లో నిలవడం జరిగింది. దీంట్లో వికెట్ కీపర్ వచ్చేసి రిషభ్ పంత్ 48వ ర్యాంకులో, అదేవిధంగా వైస్ కెప్టెన్ అయిన అజింక్య రెహానే వచ్చేసి 15వ స్థానంలో నిలిచారు. సో వీళ్ళు బ్యాట్స్మెన్ విభాగంలో, ఈ బ్యాట్స్మెన్ జాబితాలో మొదటి స్థానంలో వచ్చేసి విరాట్ కోహ్లీ, అదేవిధంగా 48వ స్థానంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్, అదేవిధంగా మన భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే 15వ స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా బౌలర్ల జాబితాలో చూసినట్లయితే మొదటి స్థానంలో వచ్చేసి దక్షిణాఫ్రికా బౌలర్ అయిన కగిసో రబాడ వచ్చేసి మొదటి ర్యాంకులో, అదేవిధంగా మన భారతదేశం తరఫున చూసినట్లయితే జస్ప్రీత్ బుమ్రా వచ్చేసి 28వ ర్యాంకు, అదేవిధంగా షమీ వచ్చేసి 24వ స్థానంలో నిలవడం జరిగింది. బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? కగిసో రబాడ, ఇతను దక్షిణాఫ్రికా దేశానికి చెందిన బౌలర్. అదేవిధంగా ఈ బ్యాట్స్మెన్ల జాబితాలో ఎవరు నిలిచారు మొదటి స్థానంలో? మన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలవడం జరిగింది. సో ఇవి ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్. టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో వచ్చేసి విరాట్ కోహ్లీ, అదేవిధంగా బౌలర్ ర్యాంకింగ్స్లో వచ్చేసి కగిసో రబాడ. నెక్స్ట్ వచ్చేసి 5 ఒలింపిక్ ఛాంపియన్ అమెరికా స్టార్ స్విమ్మర్ అయిన మిస్సీ ఫ్రాంక్లిన్ ఆటకి ఇప్పుడు వీడ్కోలు చెప్పడం జరిగింది. ఈమె 5 ఒలింపిక్ ఛాంపియన్, అదేవిధంగా అమెరికా స్టార్ స్విమ్మర్ మిస్సీ ఫ్రాంక్లిన్. ఈమె అమెరికా దేశానికి చెందిన స్విమ్మర్. ఈమె ఇప్పుడు ఈ ఆటకి వీడ్కోలు పలకడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాలీబాల్ దిగ్గజం కోదండ రామయ్య మరణించడం జరిగింది. వాలీబాల్ దిగ్గజం, భారత వాలీబాల్ సమాఖ్యకు ఉపాధ్యక్షుడైన ఎస్ కోదండరామయ్య మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అంకుర నాయకత్వంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కూడా నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ అంకుర కంపెనీల విషయంలో ఉత్తమ పనితీరుని కనబరిచిన రాష్ట్రాలని ఈ పారిశ్రామిక విధానాల ప్రోత్సాహకాల విభాగం గుర్తించడం జరిగింది. సో దీంట్లో ఈ అంకురాలకు మెరుగైన నాయకత్వం అందిస్తున్న రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బీహారు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలు చోటు దక్కించుకోవడం జరిగింది. ఏ విభాగంలో? అంకురాలకు మెరుగైన నాయకత్వం అందిస్తున్న రాష్ట్రాల విభాగంలో. అదేవిధంగా అంకుర వాతావరణానికి అత్యుత్తమ రాష్ట్రంగా వచ్చేసి గుజరాత్ రాష్ట్రం నిలవడం జరిగింది. సో ఈ అంకుర కంపెనీల విషయంలో ఉత్తమ పనితీరుని కనబరిచిన రాష్ట్రాలని గుర్తించడానికి ఎవరు దీనిని ప్రకటించడం జరిగింది? పారిశ్రామిక విధానాల ప్రోత్సాహకాల విభాగం ఈ రాష్ట్రాలని వేరువేరు విభాగాల్లో గుర్తించడం జరిగింది. సో ఇక్కడ అంకురాలకు మెరుగైన నాయకత్వం అందిస్తున్న రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు నిలిచాయి. అదేవిధంగా అంకుర వాతావరణానికి అత్యుత్తమ రాష్ట్రంగా వచ్చేసి గుజరాత్ రాష్ట్రం నిలిచింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDF నోట్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. దీనికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.